హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి బ్లౌజు ప్రిన్స్ కట్ అండ్ షేప్ బెల్ట్ లేకుండా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి టక్స్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనము బ్యాక్ పార్ట్కి, టక్స్కి ఇలా సగానికి ఫోల్డ్ చేసి టక్స్కి మనము లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. లెంత్ అనేది నేను ఉజ్జాయింపుగా ఇస్తున్నాను, నాకు తెలుసు కాబట్టి మీరు టేప్తో చూసుకోండి. ఫస్ట్ అయితే టక్స్ వేసేయాలి. ఇలా మడత పెట్టుకొని సమానంగా చూసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్లో కుట్టుకోవాలి. ఇలానే ఇంకొక టక్ కూడా తీసుకొని 1/2 ఇంచ్ విడ్త్, 4 ఇంచెస్ లెంగ్త్ తీసుకోవాలి. దీనివల్ల ఒక ఉపయోగం కూడా ఉంటుంది, మనకు షోల్డర్స్ అనేవి కూడా జారవు ఇవి ఎక్కువగా వేసుకోవడం వలన. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము నడుము పట్టి కుట్టుకోవాలి. నడుము పట్టికి ఫస్ట్ 1 సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇంకో సైడ్ ఉంటుంది కదా, దాన్ని ఇంకో సైడ్న పెట్టి మనము మామూలుగా బ్యాక్ పార్ట్ని కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫోల్డ్ చేసిన సైడ్ కాకుండా ఇంకో సైడ్ పెట్టి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. స్టిఫ్గా ఉండడం కోసం దాని మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోలేము అని అనుకునే వాళ్ళు ఇలా మనము దాన్ని లోపలికి తిప్పి కుట్టేసుకోవచ్చు, ఏమీ కాదు. హెమ్మింగ్ చేసుకోలేని వాళ్ళు ఇలా లోపలికి మడత పెట్టేసేసి టైం లేదు అని అనుకునే వాళ్ళు ఇలా కుట్టుకోవచ్చు. చాలామంది ఇలా కుట్టుకుంటారు, మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ప్రిన్స్ కట్ అండి. దాన్ని వెనక్కి తిప్పి, మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని వెనక్కి తిప్పి ఈ విధంగా అటాచ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ జరుపుకుంటూ వస్తే మనకి షేప్ అనేది వస్తుంది. కిందదేమో మామూలుగా ఉండాలి, పైదేమో తిరగలు ఉండాలి. అంటే అదే, అటాచ్ చేసేదేమో తిరగలు ఉండాలి, కిందదేమో నార్మల్గా ఉండాలి. అర్థమైంది కదా? ఇలానే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్షుపట్టి కాజాపట్టి వేసుకోవాలి. ఇది వచ్చేసి ఉక్షుపట్టి అండి. ఉక్షుపట్టి వచ్చేసి నార్మల్ సైడే కుట్టుకోవాలి. కాజాపట్టి ఫస్ట్ అటాచ్ చేసేటప్పుడు తిరగలు కుట్టుకొని తిప్పేసుకోవాలి. ఇలా ఉక్షుపట్టి కుట్టుకున్న తర్వాత 2 మడతలు మడిచి దాని మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని దాని పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇది ఉక్షుపట్టి అండి. ఉక్షుపట్టి వచ్చేసి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు మనము దీనికి షేప్ బెల్ట్ లేదు కాబట్టి దీనికి కూడా బ్యాక్ పట్టీలాగా ఫ్రంట్కి కూడా ఒక పట్టీ అనేది వేసుకోవాలి. సో మనము కొంచెం ఫోల్డ్ చేసి ఉక్షుపట్టి కాజాపట్టి దగ్గర కొంచెం ఫోల్డ్ చేసి చివరి వరకు ఇలా కుట్టుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకోవాలి.
ఇలా ఉన్న తర్వాత ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోండి క్లాత్, ఎందుకంటే పీసులు రాకుండా ఉండడం కోసం. దీనికి షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి ఇలా కుట్టుకోవాలి. మనము బ్యాక్ పట్టీకి వేసినట్టు కూడా, నడుం పట్టి వేసినట్టు దీనికి కూడా ఒక పట్టీ వేసుకోవాలి. దీనికి కూడా దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. మనం హెమ్మింగ్ చేసుకోలేము అని అనుకుంటే ఒక కుట్టు అనేది వేసుకోవాలి లోపలికి తిప్పి. ఇలా ఉంటుంది. ఇలాగే ఇంకోటి కూడా ప్రిన్సెస్ కట్ది ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. షోల్డర్స్ జాయింట్ పైనేమో తిరగలు ఉండాలి, కిందేమో నార్మల్గా ఉండాలి, అప్పుడే మనకు షోల్డర్ జాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ నేను ఆల్రెడీ ఒకదానికి ఫ్రంట్ షేప్ కట్ చేసేసాను, ఫ్రంట్ లో తీసేసుకున్నాను. కటింగ్ వీడియోలో మీకు చూపించలేదు కాబట్టి ఫ్రంట్ లో తీసేసుకున్నాను. తీసుకొని ఇలా అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు కింద నార్మల్గా ఉండాలి, పైన హ్యాండ్ మాత్రం తిరగలు ఉండాలి, అప్పుడే మనకి అటాచ్ చేసేటప్పుడు నార్మల్గా వస్తుంది. ఇది కరెక్ట్ ప్రాసెస్ కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రంట్ ఎటు సైడ్ వస్తుందో చూసుకొని ఫ్రంట్ లోతు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మనము తీసుకోవాలి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఫ్రంట్ ఎటు వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి ఫ్రంట్ సైడ్ ఉన్నది కొంచెం కట్ చేసుకొని లోత్ తీసేసుకొని అటాచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే దీనికి షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి. మీకు ఎగుడు దిగుళ్ళు కూడా అటాచ్ చేసుకునేటప్పుడు, సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎగుడు దిగుళ్ళు కూడా ఉండవు. సో ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ ఈజీగా ఉంటుంది. ఇలా హ్యాండ్ చివరి వరకు కుట్టు వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ చివరిలా మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలా టూ సైడ్స్ కొంచెం మడత పెట్టుకొని కుట్టుకున్న తర్వాత సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు సైడ్స్ ఇలా కుట్టుకొని మడత పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.7, ఇది వచ్చేసి 6 నుంచి హ్యాండ్ లూజ్ 6 ఉంది, ఇది వచ్చేసి 8.5. మీరు చెస్ట్ అవన్నీ కొల్చుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. ఇలానే ఇంకో సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.